నిజంగా ఈ ఆస్తులన్నీ అటాచ్ చేస్తే ఇప్పుడు వాళ్ళందరికీ థ్రెట్ కాదా? అంటే ఖాతాదారులు ఎవరు కంప్లైంట్ చేయలేదు, కానీ ఇప్పుడు భయపడే పరిస్థితి రాదా? ఒక అగ్రిగోల్డ్ ఇలాంటి ఎలా అయ్యిందో మళ్ళీ ఆ సిచ్యువేషన్ కనిపించదా? అప్పుడు రాఘవీరావు గారి గొప్పతనమే ఉంది, ఆయనకి వేల కోట్ల అధిపతి, వేల కోట్ల అధిపతి తీర్చలేడా, 793 కోట్లకే ఆగిపోతాడా. ఇప్పుడు అది ప్రభుత్వం తీరుస్తానంట రేపు పొద్దున, అంతే కదా? ఆ డబ్బులు అటాచ్ చేసినప్పుడు ఆ డబ్బులు తానిస్తానంటది. అప్పుడు వినియోగదారు నష్టపోడు, అదే రామోజీరావు దగ్గర అయితే గనక నష్టం అంటది. ఇక్కడ విషయం ఏంటంటే రొటేషన్ నుంచి డబ్బులు యువతలకు లాగారు, ఇది పెద్ద సంక్షోభం. రామోజీరావు గారికి సంక్షోభం సృష్టించడమే ఉద్దేశం కూడా. ఎందుకని ఇప్పుడు ఈ డబ్బులు ఒక దాంట్లో నుంచి ఒక దానికి ఫ్లోట్ అవుతున్నాయి, తద్వారా రన్నింగ్ అయిపోతుంది బిజినెస్. చిట్స్ లో వచ్చిన డబ్బులు తీసుకెళ్లి మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడి పెడుతున్నారు, లేదు ఇంకో పక్కన తీసుకెళ్లి వాళ్ళ వాళ్ళ సంస్థల్లోకి పెట్టుబడి కింద కన్వర్ట్ చేసుకున్నారు కార్పొరేట్ కంపెనీల పేరు. అది ఈనాడుకి కొంత, లేకపోతే ఈటీవీ కొంత, ఇట్లాంటి ఇవి తీసుకుంటున్నప్పుడు అవి రూల్ ప్రకారం తీసుకోకూడదు. చిట్స్ కి సంబంధించి ఏముంటుందంటే ప్రతి ఒక్కళ్ళకి కూడా, ప్రతి సంస్థకి కూడా ఒక డిపాజిట్ అమౌంట్, ఒక అకౌంట్ ఉంటుంది, ఆ అకౌంట్ లోనే ఆ డబ్బులు వేయాలి. పూల్ అకౌంట్, పూల్ కిందలోనే వేయాలి, అది వేరేగా వేయడానికి లేదు. ఈ పూల్ అకౌంట్ వీళ్ళు ఏం చేశారు, అవి కూడా పట్టుకొచ్చేసారు, ఈటీవీ వీటిని కూడా వాటి రిటర్న్ చేస్తున్నారు. పూల్ అకౌంట్ లో అది చిట్టు కోసం పెట్టుకునే పూలు తప్పించి వేరే వాటికి పూలు కాదు, అది మళ్ళించుకుంటారు. దాన్ని అట్లా కాకుండా ఆపుకోగలగాలి, అది చెప్పాలి. కానీ రేపు కోర్టులో ఎవరెవరికి ఎలా ఇచ్చారు డబ్బులు అనేది ఆల్రెడీ